అయ్యో గాలి కొట్టావా అది? నిజంగా నేను చూస్తే నిలబట్టలేదా మీ చొక్కా బొత్తాలు? అది రక్తాలను చూస్తే, నిన్ను చూస్తే ఆల్రెడీ ఊడిపోయిన బొత్తాలు కూడా అటు అవే సర్దుకుంటాయి. ఏమండి ఈ మధ్య నా మీద మీకు ప్రేమ తగ్గిందండి? లేదే తగ్గలేదే. ఇంకా తగ్గింది? తగ్గలేదా మామా? తగ్గలేదు అని ఎలా చెప్తున్నారండి? అసలు ఉంటే కదా తగ్గడానికి. ఏమండి చోక్ చేశాను లేవే, ఏమనుకోకు. మీకు గానీ నిజంగా గానీ ప్రేమ ఉంటే ఏమండి ఈ చీరను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? దానికి నేను ఖర్చు పెట్టిన 20,000 గుర్తొస్తుంది. ఏమండి మీరు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు కట్టుకున్న చీర అంటే నేను చూడకుండానే పెళ్లి చేసుకున్నారా? ట్రైన్ కింద పడి చావాలనుకునేవాడు వచ్చేది శతాబ్ది ఎక్స్ప్రెస్ అని చూడటం, చచ్చిపోవటమే. అంత ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలో? పెళ్లి అనేది ఫేస్బుక్ లో వచ్చే రూమర్ లాంటిది, ఏం ఉన్నదని తెలిసినా కూడా క్లిక్ చేయకుండా ఆగలేం. క్లిక్ చేసాక తెలిసినా ఏం ఉపయోగం? ఏదో మాటలకి ఏం తక్కువ లేదు గానీ రాత్రికి నేను వచ్చే సమయానికి వంట చేయమన్నా ఎందుకు చేయలేదు? పడ్డానే పట్టేసింది. ఎక్కడ పడ్డాను? ఏం పట్టేసింది? బెడ్ మీద పడ్డాను, నిద్ర పట్టేసింది. మీకు చెప్పడం కంటే ఆ రచ్చారావుకి చెప్పొచ్చు. ఏదో చెప్పుకో. ఏడాలకు లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ వేస్తే సగం పేడ వదిలిపోద్ది. చంపేస్తాం. వీళ్ళ నాన్నని ఏప్రిల్ ఫూల్ చేద్దామని చెప్పి మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పానండి, దీన్ని నాకు ఇచ్చి చేసి నన్ను ఫూలింగ్ చేసేవాడు. ఇంత చేస్తున్నా కూడా మగాడికి ఆడదంతేనే పిచ్చండి. ఎందుకంటే నిన్న సాయంత్రం మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగ 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 అని చెవుడు రాలా, అనసూయ అనసూయ అని అందరు వచ్చారు. అప్పుడు దొంగలు పట్టుకుని పోలీసులు అప్పగించాల్సి వచ్చింది. ఏమండి? ఏంటి? నేను బాత్రూమ్ లో ఉన్నా. అబ్బా సబ్బు పెట్టుకున్నా. అయ్యో వచ్చి రుద్దండి. అబ్బా ఈ సరసాలకు మాత్రం ఏం తక్కువ లేదు. వస్తున్నా. బాత్రూమ్ లో ఉన్నా సబ్బు పెట్టుకున్నా అంటే ఒళ్ళు అనుకున్నా, బట్టలు రుద్దమని పిలిచింది ఇది. తెలివైన భార్య. అవునవును, దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పగల బట్టలు పిండుకోవటం నైట్. ఏంటో సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు చూసి ఆత్రంగా పెళ్లి చేసుకుంటాం గానీ పెళ్లి అయిన తర్వాత అర్థమైంది నాకు, చెరుకు మిషన్ లో ఫస్ట్ టైం చెరుకు పెట్టినప్పుడే రసం అంతా అయిపోద్ది, మళ్ళీ మళ్ళీ పెట్టినా పిప్పే గానీ ప్రయోజనం ఉండదు. ఈ బట్టలు ఉతకటం, ఈ ఏం చేస్తున్నా? కమలహాసన్కి యాక్టింగ్ నేర్పిస్తున్నారా? నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయిపోతున్నాడు, ఏం చేద్దాం? అబ్బా ఏం చెలా వచ్చారు? ఈ మధ్య మాకు ఎంగేజ్మెంట్ అయిందిరా. మరి పెద్ద కర్మ ఇప్పుడు? అదేట్రా పెళ్లి ఎప్పుడు అవ్వాలి కానీ పెద్ద కర్మ ఎప్పుడు అంటావు బాబు? పెళ్లికి పెద్ద కర్మకి పెద్ద తేడా లేదురా. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది సార్. స్టార్టింగ్ లో అండర్స్టాండింగ్ ఉంటది, తర్వాత మొత్తం దాని అండర్లోకి వెళ్తాం. మా ఓన్లీ స్టాండింగ్. నువ్వు పెళ్లిలో అబ్బాయి పుడుకు అమ్మాయి పుట్టుకు తెలుసా? వాళ్ళు పెళ్లి తర్వాత తల ఎత్తుకుని బతుకుతారు, మనం తలం దించుకుని బతకాలి. అందుకే అబ్బాయి పొడుగ్గా అమ్మాయి పొట్టిగా ఉండాలంటారు. పెళ్లి లక్ష్యం తరేస్తారు కదా, ఇగురిగిరేస్తుంటారు. అవును, దాని అర్థం తెలుసు అసలు నీకు? అదేరా బాబు, ఇగో ఏ నా ఇంటికి దీపరా. ఆ దీపమే నిన్ను నీ ఇంటిని కాల్చేది. ఒరే పెళ్లికి ముందు అమ్మాయిరా, అన్ని ఐటమ్స్ ఉడ్డిచ్చిన ఇస్తరాకు లాంటిది రా, ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని ఆశపడుతుంటాం. పెళ్లి తర్వాత అమ్మాయి ఎంగిలి ఇస్తరాకు, ఎప్పుడు పడేద్దామా ఎప్పుడు చేతులు కడుక్కుందామా, ఇదే ఆపణ. మరి పెళ్లి అప్పుడు కార్ లో కూర్చోబెట్టి ఊరు అంత గ్రాండ్ గా తిప్పుతారు ఏంటి? అక్కడే తప్పు చేస్తున్నావురా, వాడు కారు ఎక్కిచ్చేది అదే చివరి అవకాశం, నువ్వు పారిపోరా అని. అది తెలియక మనం ఊరంతా తిరుగుతున్నాం. అది అర్థం కాదా? మనం తిరుగుతా ఉంటాం ఊరంతా. అది కాదు, మీ అద్దం లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారా? ఒక్కడ చెప్పనా, లవర్ అనేది ప్రత్యేక ప్యాకేజీ లాంటిదిరా, 3-4 సంవత్సరాలు వాడుకుంటది వదిలేస్తుంది. కానీ పిల్లం ప్రత్యేక హోదా, జీవితాంతం మనతోనే ఉండి మనం ఇచ్చే బెనిఫిట్స్ మొత్తం పొందుతుంటది. సర్లే ఏదో పెళ్ళైనడు కదా ఆచరించాను వచ్చాం. అరే కాలిపోయిన పిల్లికి అయితే బర్ణాలు రాసుకోమని చెప్పచ్చు, ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పట్టించుకుని హెల్ప్ హెల్ప్ అంటే నేనేం చేస్తాను రా. ఏమండి ఎవరండి? పాపం ఎవరో పెళ్లి చేసుకోబోతున్నారే. అయ్యో అవునా, ఎవరండి? నీ స్నానం కూడా చేయలేదండి. స్నానం చేసినంత మాత్రం టేకు గంధం అయిద్దా, టేకు టేకే నువ్వేరే ఉండలేదు. ఆవిడ? అవును మా ఆవిడండి. ఏం పేరు? సోనాలి. బిందా? సత్తు బిందే. పెళ్లిలో సన్నాయి ఉత్తారని తెలుసు కానీ సన్నాయి ఉదేదైనా చేసుకుంటానని నాకు తెలియదు. ఏంటి సన్నాయి వస్తుందా? ఊది ఊదే బుగ్గల బంగారాఘాతం లాగా లోతుకి వెళ్ళిపోయినాయి. ఆ బాడీ చూసావా మ్యాప్ లాగా, ఏది ఎక్కడ ఉందో మనమే గుర్తించాలి. సర్లే గానీ అర్జెంట్ గా అనవరు వెళ్ళరా, ఎంత టైం పడుతుంట? ఇక్కడ నుంచి ఒక గంట ప్రయాణం ఉంటది దాదాపు. దానికంటే త్వరగా వెళ్ళడానికి ఏం మార్గం లేదా? ఇంకా ఆంబోత్ ఒకటి ఉంది, తాడిపోయానికి 5 నిమిషాలు వెళ్ళొచ్చు. హలో నాన్న, యాక్సిడెంట్ అయిందా? వస్తున్నా నాన్న.
ఏమైంది? ఏమండి మా నాన్నకి యాక్సిడెంట్ అయిందంటే అండి. చేసిన పాపం వరకనే పోతుందా, లేకపోతే నాకిచ్చి పెళ్లి చేసి వెళ్ళి తొందరగా ఇంకా ఇక్కడే ఉంటాయండి. బట్టలు సర్దుకోలేదు. ఇంకా బట్టలు సర్దుకోలేదండి. నువ్వు ఇలాంటిది ఏదో జరిగితే ఒక సూటికే సర్ది పెట్టే ముందే. ఏమండి నేను లేకుండా మీరు ఎలా ఉంటారండి? పని మనిషి ఉందా? అంటే వంటకి వంటకి అన్నిటికి ఉంటది కదా జాగ్రత్త. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే వెళ్ళు. నిజాలు వచ్చేసాయి అమ్మాయ్యా. పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది. ఒక మగాడు గాల్లో ఎగిరి గంతేసే మాటలు మూడే మూడు మాటలు ఏంటంటే పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది అంతే. మన ఫ్రెండ్స్ హలో, అరే మామ వచ్చేయరా, మంచి టైం ఫోన్ చేసావురా. అసలు టైం పాస్ కావట్లేదురా. టైం పాస్ కావాలంటే ఏమి లేదురా, నాలుగు బాటిల్ తెచ్చుకోవటం, ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయటం. కూర్చో కూర్చో. రకరకాల మంత్ తెచ్చాను, తల కొట్టుకొని నిప్పట్టించుకుందాం. ఏం చేస్తాం ఎనగటకు నీలాంటి వాడు? ఉప్పు సత్యాగ్రహం ఏంటంటే అది కూడా నవగ్రహాల్లో గ్రహం అన్నాడంట. గ్యాప్ ఇవ్వటం ఏంటా నువ్వు? ఆహా, నువ్వు కూర్చుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఒక కొండరాయి బండరాయి మీద కూర్చున్నట్టుందిరా. మరి మధ్య తగ్గాను లేవా? సముద్రంలో నుంచి ఒక గ్లాసు నీళ్ళు తీసిన తర్వాత చెరువు అయితే సముద్రం సముద్రమే. సరేగారు మావా, మొత్తం 5000 అయింది, ఇదిగో బిల్లు. ఏమని 5000 ఎత్తాలేరా? పోయినసారి తీసుకున్న 3000 అప్పే ఇప్పటి వరకు ఇంకా తీర్చలేదు. అప్పు తీసుకున్నప్పుడు నీకేం చెప్పాను? ఏం చెప్పారా? నీ రుణం జన్మలో తెచ్చుకోలేదని చెప్పానా? అంటే అంతే. అరే మీ పిల్లని ఊరెళ్ళినప్పుడు అంతా కూడను ఇలా పార్టీ చేసుకుని బదులు పూర్తిగా పిల్లల్ని వదులుతప్పచ్చు కదరా. వదిలేదు, అదేమన్నా మామూలు విషయం అంటారా? మనిషి ఆశ అనేది పెనం మీద దోశ లాంటిదిరా. ఒక దోశ మాడిపోయిందని పిండి పడేసుకుంటావా? పెనం నుడి చేయటం మళ్ళీ దోశ లేచాం. అంతే, 60% మగాళ్ళు పిల్లల వల్లే విసిగిత్తిపోతున్నారని సర్వేలని చెప్తున్నాయిరా. మరి మిగతా 40% వాళ్ళ మీద భయంతో అసలు సర్వేకి వెళ్ళలేదంట. మరి ఈనాడు గురించి ఏంటి? వాళ్ళ ఆవిడ గురించి ఏం చెప్తాం, అది ఎప్పుడో లేచిపోయింది. శోభన గదిలో ఈయన అడిగింది, ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ నైట్ అని? నో నో, దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఎట్ నైట్ అన్నాడట. నవ్వేవులారా, మరి ఈడు పిల్లల సంగతి ఏంటి? ఈడు 6 నెలల క్రితమే పోయింది. అది ఎలా? ఇంటి పక్కన చాలా మందికి 2-3 హౌసులు ఉన్నాయి, మనకి ఒక హౌస్ కొనొచ్చు అంటే మ్యాన్షన్ హౌస్ కొన్నాడు అంటే. ఆడినప్పుడు ఒక్క రాత్రి నిద్ర పోనిచ్చేవాడిని కాదు తెలుసా? నువ్వు పెట్టే కొరక మీ ఆవిడేంటి, చుట్టుపక్కల వాళ్ళు నిద్ర పోవట్ల. ఈ పార్టీతోనే మంచి డమ్చుకి డమ్చుకి డమ్చుకు మంచి ఫిగర్ తెప్పించరా. హలో మధురన్న గారు, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, పారిపోతే బాగుండేటట్టుంది. నిజంగానే 2-3 రోజులు ఎగిరిపోయేలా ఉంది గారి. ఓయ్ బ్యూటీ, పాటలు పాటలు కదిగించిన చేతకు స్కూటీ లాగా ఉంది ఇది. టెన్షన్ తీసుకునేదాన్ని చూసుకోండి, టెన్షన్ గా ఉందా? పోలీసు వస్తారు, తొందర పడండి. పోలీసులు వచ్చినా మనల్ని ఏమి అనరు. ఊరు నుంచి మా నాయనం వచ్చింది అనుకో, నాలుగు కూడా వెళ్ళిపోతారు. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఒక కసికోన నలుగురిని పసికోనలు చేసి ఆడుకుంటుంది. ఎవరే నువ్వు? నువ్వే వస్తావే? ఏ కంపెనీ? ఏ ఫ్యామిలీ ఇక్కడ? అయ్యా కంపెనీ ఇక్కడ. కళ్ళు రాలిపోతాయి, రాలిపోతాయి. ఏంటండి ఇది కంపెనీ అంటుంది? ఇద్దరికి పెద్ద తేడా కనిపించట్లేదే. మీరు ఇంతకాలం మంచి వాళ్ళు అనుకున్నారండి, ఏదైనా కొంప ముంచుతారనుకోలేదు. ఇప్పుడు మా నాన్నతో చెప్పి పోలీసులు చెప్పి మిమ్మల్ని బొక్కలు వేస్తారు. ఆవిడ వస్తుందని భయపడ్డావా? నువ్వంతేనే భయమేనా? మరి అవుతా ఇంకెందుకు రండి. మరి ఇదేంటండి, వీళ్ళు ఎగిరిపోయారు. బాబు గారు ఆటోకి ఒక అందిస్తారు, ఇస్తాడు ఎలాగైనా సరే ఆయన. Thank you.